థ్యాంక్ యూ సో మచ్ నేను బాగున్నాను. కొంచెం కోల్డ్ ఉంది, ఫీవర్ ఉంది, బట్ స్టిల్ మీతో మాట్లాడాలనిపించింది. మళ్ళీ లైక్ వచ్చేసాను. సో ఐ లవ్ యూ టూ. కంపల్సరీ వస్తాను. ఇప్పుడు వరకే బిగ్ బాస్ ఓర్స్ క్లోజ్ అయిపోతానన్న అందరికి చెప్తున్నాను. బిగ్ బాస్ ఓట్స్ రేపు ఫ్రైడే నైట్ వరకే క్లోజ్ అయిపోతున్నాయి. సో ఎవరైతే ఏ నోళ్ళు ఉన్నారో మర్చిపోయారో కొంచెం గుర్తుపెట్టుకొని మళ్ళీ ఓట్లేయండి. అండ్ చూస్తున్నా అంటే అసలు ఎవరి పేర్లు అనౌన్స్ చేస్తారో, అసలు ఏ ఎవరికి ఓట్లు ఎక్కువ చేయమన్నకి ఎవరికి తెలీదు. సో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళే లోపలికి వెళ్తారు. నాకు చాలా బాధగా ఉంది వెళ్ళిన అంటే బయటకు వచ్చినందుకు. మేబీ మీ వాల్యుబుల్ ఓట్స్ నిజంగా వేసి నన్ను పంపిస్తే తప్పకుండా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తాను. మీరు అందరు చూస్తున్నారు ఆల్రెడీ, తను బిగ్ బాస్ హోమ్లో ఉంది. కొంచెం లైక్ ఇప్పుడు ఎట్లా అంటే తన గేమ్ తను ఆడుంటే బాగుండు అనిపించింది. మేబీ ఆడుతుందేమో చూద్దాం. అలా అనుకున్నప్పుడు పంపించండి. నిజంగానే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. చాలాసార్లు చెప్పాను ఈ మాట, చెప్పి నాకే ఇదైపోతుంది. నిజంగానే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. అండ్ అలాగే గేమ్ బాగా ఆడతాను. గేమ్ అంటే ఏదో కావాల్సుకున్న గేమ్ ఆడడం కాదు, అందరినీ అంటే లైక్ ఎంజాయ్ అంటే ఎంటర్టైన్ చేస్తూ నేను ఎంజాయ్ చేస్తూ. సో ఇంతకుముందు బాను ఎంత హానెస్ట్గా ఉందో మళ్ళీ అలాగే హానెస్ట్గా ఉంటాను. కోపం తగ్గించుకోమని చాలామంది చెప్పారు. సో కోపం ఏం కాదు, ఆ ఫ్రస్ట్రేషన్లో కొంచెం బాధ అనిపించి అలా చెప్పాను. సో సారీ చెప్పడం జరిగింది. సరే ఓకే, ఇంకోసారి నిజంగా కోపడను, ఎవరి మీద కోపడను. కోపం వచ్చినా కూడా కొంచెం కూల్గా ఉండి వాళ్ళని వెళ్ళి పక్కన తీసుకెళ్ళి ఇలా కాదు అలా అని మాట్లాడతాను. ఓట్స్ వేయండి. అండ్ అంటే కొంచెం జలుబు జ్వరంతో ఉన్నాను. అండ్ మీరందరూ ఇలా మాట్లాడుతుంటే నాకు కొంచెం ఎనర్జిక్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ అందరూ ఓట్స్ వేయండి, మీ ఫ్రెండ్స్ ఫోన్స్ నుంచి, మీ ఫ్యామిలీ ఫోన్స్ నుంచి. సో నిజంగా మీరు అందరూ ఓట్స్ వేస్తే తప్పకుండా నేను మళ్ళీ బిగ్ బాస్కి వెళ్తాను. మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తాను. 100% నేను బాగా ఆడతాను. ఎంత హానెస్ట్గా ఆడుతున్నాను మీరు చెప్పారు, అలాగే ఆడతాను. ఎనర్జీ ఇవ్వడం, ఇంత పాజిటివ్ మాటలు మాట్లాడడం, నా ప్రేమని నిజంగా ఇలా అంటే చెప్పడం, అది నిజంగానే నాకు అసలు నిజంగా మాటలు కూడా తడబడుతున్నాయి. ఎందుకంటే నిన్న ఏదో యూట్యూబ్ వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చి ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. తప్పకుండా వస్తాను. మీ ఆ ప్రేమ ఆదరణ, మీ ఓట్స్, నిజంగానే మీ ప్రేమ మీ ఆదరణ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు.